चलो अंदर की शरारतुलो मसमल मुझे पड़ब मई डाक्टर रेडी क्रोल अं संगीत मोबाइल्स की स्वागत वे नर्स काका इक अरसकंदा रुला अल्ट मोका अरे व्यवसाय चेस्तोनिकि गामात्रं तेड़ तेलवदाने गोर्रुकु गुंटकु सर्कारु वेरु राजकीयालु वेरु राष्ट्रं नुंचि अभिवृद्धि कोसं एवरुवैना केंद्रं आह्वानिस्तदि ऊकन निर्लक्ष्यं चेसिंदि लापरवा चेसिंदनि बदनामलु चेयोद्दु ఇక కాంగ్రెస్ ముచ్చటంటరా అది మునిగిపోయేనవ్వా ఇక దాని గురించి మాట్లాడడం ఎందుకని ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు కదా బండి సంజయ్ సారు చాలా దండిగా చెప్తున్నాడు ఆ ముచ్చట ఇంతకు ఏ ముచ్చట ఎరికేనా మంత్రి కేటీఆర్ ఢిల్లీకి పోయి ఉండే కదా ఆ ముచ్చట మీదకి వెళ్ళి ఇలా సమర్థించుకొస్తున్నాను అనుకో రాజురి మరి ఎవరినాలను సమర్థించుకోవాలి ఆయన చెప్పినట్టు నిజమే కదా మరి సర్కారు వేరు రాజకీయ పార్టీ వేరు ఎటు నుంచి ఎటు చెప్పుకొస్తున్నారన్న తేడా తెలవాలి కదా అగో గదే అంటున్నాడు బండి అన్న ఇందా నారాయణ ముచ్చట ఏందో మరి నాకు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవ్వరు పోయినా గానీ కేంద్రం పెద్దలు అపాయింట్మెంట్ ఇస్తారని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి కాక ఎప్పుకొస్తున్నాడులా రాజకీయ పార్టీలు ఏరు సర్కారు వేరని ఎప్పుకొచ్చిన మరి ముచ్చట్ల ఇక కేటీఆర్ సారు కేంద్రం పెద్దలను కలుసుడు సాధారణ అంశమేనని అన్నారు కదా ఇక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కేసీఆర్ కు అమరవీరులు గుర్తొచ్చిరని విమర్శించిండు ముచ్చట్ల ఇక కాంగ్రెస్ ఏమో మునిగిపోయే నావాస్ ఉంటుంది బీజేపీ నేతలు ఎవరు కూడా పార్టీ మార్చలేదని చెప్పుకొచ్చిండు ముచ్చట్ల కావాలంటే ఇనుండ్రులా మీరే బండికాక ముచ్చట్లు మమతా బెనర్జీ గారు వచ్చిన అపాయింట్మెంట్ ఇస్తాం మేము రాజకీయాలు వేరు ప్రభుత్వం వేరు పాలన వేరు మోడీ గారు అనేక సందర్భాలు ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఎవరు వేనా మీ అందరికీ అలవాటు కేసీఆర్ అపాయింట్మెంట్ ఎవరికి ఏడీడా కాబట్టి మోడీ గారు అపాయింట్మెంట్ ఇస్తున్నారు అమిత్ షా అపాయింట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి ఎవరు వేనా ఏ నాయకుడు అయినా ఏ రాష్ట్రప ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఏ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి అయినా ఆయా రాష్ట్రాల అభివృద్ధి కోసం ఒక మంచి ఆలోచనతో పోయే ప్రయత్నం చేస్తే ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చే ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎవరు పార్టీ ఎవరు మారుతున్నది వారి యొక్క రాజకీయ ఆలోచనకు అనుగుణంగా ఉంటుంది మునిగిపోయే నావలు పోతా అంటే ఇవ్వలం ఆపం మేమందరం కూడా అది సుశీల్ కదా ఎట్టుండదో కథ ఇక ఇటు కేటీఆర్ సార్ ను అటు కాంగ్రెస్ ను ఓ జోరుగానే అనుకొచ్చిండు అనుకో రాదు రి మరి ఏందో ఏమో పోన్రి ఎన్నికలు ముంగల పడుతున్న సమయంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటల కత్తులు జోరుగా నూరుకుంటున్నారు మరి ఇక ముంగల ఎన్నికలు ఉన్నాయి కదా ఇప్పుడు యాదికొస్తారు మరి జనాలు మరి ఇల్లు పెట్టుకునే పంచాయతీలు జనాల కోసము లేకపోతే ఇలా ఇంటి పంచాయతీలు లేకపోతే సొంత పంచాయతీలు ఏం అర్థం కాకుండానే ఉన్నది ముచ్చట మొత్తం అయితే జనాల కోసమే పెట్టుకున్నట్టు చేస్తారు ఇలా కథ పాడైపోను అని అంటున్నారు ఇలా ముచ్చట తెలిసిన పబ్లిక్ అరే కాదు భాయ్ ఇంత పాయదేరల చేతులు ఎందుకయ్యా మా తెలంగాణ అంటే మా అభివృద్ధి తట్టుకోలేకనా లేకపోతే మేము దేశానికి ఆదర్శంగా నిలిచినామనా ఎందుకు మేము అంటే ఇంత కడుపుమంట మేము రాగానే అసలు దయసరే ఎందుకు కేంద్రం ఇంత కులువో చేతలు ఎందుకు మీకు అని చెప్పి మంత్రి కేటీఆర్ ఢిల్లీకి పోయిన ఉండే కదా కేంద్రం పెద్దల మీద నిప్పులు జరిగింది అనుకో రాత్రి అరే అరే అప్పటి నుంచి చూస్తున్న తమాము సవతి తల్లి ప్రేమ చూపిస్తారు మాది రాష్ట్రం కాదా మీ పాలన కాదా మీరు ఓర్వలేకనే ఇట్లా చేస్తురోసు అని దండిగా కేంద్రం మీద దంచిసి పెట్టింది అనుకో రాత్రి మరి ఇంతకు ఏడ పంచాయతీ వచ్చిందో ఒకసారి చూస్తే తెలుస్తుంది కదా రారిపోదాం హాగో కేంద్రం మీద మంత్రి కేటీఆర్ సారు నిప్పులు జరిగిండులా తెలంగాణ మీద బీజేపీ సర్కారు వివక్ష చూపుతుందని చెప్పుకొచ్చిండు ఈ ముచ్చట్ల ఇక ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసిన కేటీఆర్ సారు ఇక రక్షణ శాఖ భూములున్న చోట్ల అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతున్నదని చెప్పుకొచ్చిండు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరిండ్రులా ఇక తెలంగాణ నుంచి కేంద్రం భారీగా ఆదాయం పొందుతున్నదని రాష్ట్ర అభివృద్ధికి మాత్రం నిధులు ఇస్తలేరని కేటీఆర్ సారు మస్తుగా మండిపడ్డాడు కావాలంటే చూడండి మీరే రాజ్నాథ్ సింగ్ గారిని ఈరోజు కలిసి వారికి నాలుగు విషయాలు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. హైదరాబాద్ లాంటి పెరుగుతున్న నగరానికి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటివరకు అందిన సహాయం సున్నా, ఏ సహాయం రాలేదు. కనీసం వరదల్లో హైదరాబాద్ అతలాకుతలమైతే కూడా 2020 సంవత్సరంలో ఒక్క పైసా సహాయం కూడా చేయలేదు. అందుకే మీరు సహాయం చేయకపోతే చేయపోయారు కానీ కనీసం అభివృద్ధికి ఆటంకపరచకండి. స్కైవేస్కి ఇన్ని రోజులు 9 ఏళ్ళు పట్టింది మీకు మంజూరు ఇవ్వడానికి, ల్యాండ్ ఇవ్వడానికి, రక్షణ శాఖ ల్యాండ్ ఇవ్వడానికి. ల్యాండ్ ఫర్ ల్యాండ్ ఇస్తామని చెప్పాం. ఇవాళ వారిని అడిగింది ఏమంటే రక్షణ మంత్రి గారిని, రాజీవ్ రహదారిలో మేము స్కైవే ఏదైతే నిర్మాణం చేయాలనుకుంటున్నామో దానికి గాను 96 ఎకరాల రక్షణ రంగానికి సంబంధించిన కంటోన్మెంట్ ల్యాండ్ ఇవ్వండి, దానికి ఈక్వలెంట్ వాల్యూ ఉన్న ల్యాండ్ మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటాయిస్తామని చెప్పడం జరిగింది.
అది చూసిరు కదా గదన్నట్టు ముచ్చట నాగో మస్తు గరమైంది కదా నులా బీజేపీ మీద కేటీఆర్ సారు లేనిపోని ప్రేమలు ఎందుకు చూపిస్తారు మా తెలంగాణ మీద అభివృద్ధులు జరుగుతుంటే ఓర్వలేక ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు ఇక పినతల్లి ప్రేమ చూపిస్తున్నారన్నట్టే మాట్లాడిండు మొత్తానికైతే ఇన్నారు కదా మీరు కూడా ఇక ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటల కత్తులు నూరుకుంటూనే ఉంటారులా ఇక కేటీఆర్ సారు ఈ ముచ్చట్ల గట్టిగా అనుకొచ్చిండు అనుకో రాదుర్రి బీజేపీ సర్కారు మీ మీద వివక్షత చూపుతున్నదని అనుకొచ్చిండు మరి మొత్తానికైతే ఇక తెలంగాణ నుంచి కేంద్రం మస్తుగా ఆదాయం పొందుతున్నది కానీ రాష్ట్ర అభివృద్ధికి మాత్రం నిధులు ఇస్తలేదని మస్తుగా మండిపడ్డాడు కేటీఆర్ సారు. ఇక ఏం చెప్పేటట్టున్నది అయ్యా మా పార్టీ గాలిపంక పార్టీ అని ఇంతపొడు చెప్తే అంత గాలి దుమారమే ఉన్నది ఏమి లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే ముస్తఫా అనుకొచ్చింది అనుకో రాదురి నేను ఎమ్మెల్యే అని చెప్తే అధికారులు ఇంటలేరా అటు రాజకీయ నాయకులు ఇంటలేరా ప్రజాప్రతినిధులు ఇంటలేరా అభివృద్ధి చేద్దాం మొర్రు అంటే ససేమిరా అని నా మాట లెక్కకే పెడతలేరు అసలు నన్ను దయసేనా దయస్తలేరు అని చెప్పి సొంత పార్టీ ఎమ్మెల్యే గింత ఏడుస్తుంటే మరి జగనాలు ఏం చేస్తున్నట్టు ఆయన సారి గిసొంటి పడతాయా ఒక్కసారి చూడురి ఇలా ముస్తఫా మాట్లాడిన మాటలకు గుంటూరు అంతా అట్టుడికింది అనుకో రాదురి ఏంది ఆగం పాడైపోను జిల్లాలకు ఇట్లుంది నేరి అని చెప్పి వాళ్ళంతా ఆగమాగం అవుతున్నారు ఇక జనమే ఇప్పటిదాకా ఆగం అవుతున్నారు అంటే ఇప్పుడు సొంత పార్టీ వాళ్ళు కూడా ఆగమే అవుతున్నారు అందున ఎమ్మెల్యేలు ఇక చూడురు ఇజ్జత్ ఏమైనా ఉండాలి కదా. గుంటూరు తూర్పు గాలిపంక పార్టీ ఎమ్మెల్యే ముస్తఫా ఆవేదన వ్యక్తం చేసిండు లో అభివృద్ధి పనుల కోసం అధికారులకు దండం పెట్టి మరీ వేడుకున్నారు. స్థానిక మానస సరోవరం పార్కు బాగు చేయమని పదే పదే అడుగుతున్నా గాని అధికారులు గాని నగర మేయర్ గాని పట్టించుకుంటలేదని బాధతో చెప్పుకొచ్చిండు. ఇంకోరోకు కార్పొరేషన్ పనులల్లా తనకు సంబంధం లేకుండా చేస్తున్నారని కార్పొరేషన్ అధికారుల మీద మండిపడ్డాడు. జనాలకు పోతే తిరగబడుతున్నారన్న ఆయన ప్రతి సమావేశంలో వేడుకుంటున్న ప్రయోజనం లేదని చెప్పుకొచ్చిండు. గీ ముచ్చట్ల కావాలంటే ఇన్నుల్లా మీరే మీరే స్పెషల్ చేసేసి మీరే పాస్ చేసుకుని మొత్తం మీరే చేసేసుకుని మొత్తం ఈ అమౌంట్ అని చెప్పారు. నేను మానవ సరఫరా చేయండి అయ్యా గతంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అది నడుస్తూ ఉంది. ఈ రోజు ఏమైంది దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. కాబట్టి దయచేసి ఏదైనా పని చేసేటప్పుడు మాకు తెలపండి ఎమ్మెల్యే 10 సంవత్సరాల నుంచి ఉన్నా ఇక్కడ రెండోసారి ఎమ్మెల్యేని మీ లెక్క పెట్టకుండా ఆ విధంగా చేయొద్దు. రెండు చేతులు జోడించి మీ అందరికి తెలియజేస్తున్నా ఎందుకంటే గుంటూరు నగరంలో సంబంధించి మూల మూలకి వెళ్ళాను. ఈ రోజు జనం చెప్తుంటే కళ్ళు నీళ్ళు వస్తున్నాయి. రేపు పొద్దున మళ్ళీ మా పార్టీ గెలవాలి మళ్ళీ ఓట్ల కోసం అడుక్కోవాలి కాబట్టి ఇక్కడ మీ దగ్గర అడుక్కుంటా. దయచేసి మాకు చెప్పిన పనులు చేయండి ఇంకా వేరేది ఏం లేదు. లేదు ఎక్కడన్నా రూపాయి అంటే మీరు నిరూపించండి. అభివృద్ధి జరుగుతుందో ఎక్కడో కానీ ముస్తఫా మీద తీసుకొచ్చి తరమీద పెడుతున్నారు. దయచేసి ఇలాంటి మార్చవలసిందిగా తెలియజేస్తున్నాం. అది సుశీర్ కదా గదన్నట్టు ముచ్చట ఇంకోరోకు శివారు కాలనీలతో పాటు పలు ప్రధాన ప్రాంతాలకు కూడా కనీసం తాగునీటిని కూడా అందించలేని స్థితిలో గుంటూరు నగరపాలక సంస్థ ఉన్నదని అధికార పక్ష కార్పొరేటర్లు ఇంజనీరింగ్ విభాగ వైఫల్యాన్ని కౌన్సిలర్లలో ఎండగట్టిండ్రని చెప్పుకొచ్చిండు. సమావేశంలో డివిజన్ అభివృద్ధికి నిధులు కేటాయించి నెలలు గడిచినా పనులు ప్రారంభం కాకపోవడుతోని ఇప్పుడు అంచనాలు పెరిగి టెండర్ల ప్రక్రియలో జాప్యం జరుగుతున్నదని కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేసిండ్రులా. ఇక కాంట్రాక్టు ఉద్యోగుల నియామకం ముచ్చట్ల కూడా కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేయకుండా ఉన్నతాధికారి ఆదేశాల మేరకు నియామకం చేసినామని చెప్పి 28 మందిని తీసుకొచ్చడం మీద సభ్యులు అధికారులు వివరణ అడిగితే సరైన సమాధానం కూడా చెప్పలేరట. గిట్లున్నది గాలిపంక పార్టీ ముచ్చట. ఆఖరికైతే సొంత పార్టీ ఎమ్మెల్యేనే గిట్లా దండం పెట్టి ఏడుకున్నా కూడా ఇస్తలేరంటే గాలిపంక పార్టీని ఏమనాలా చెప్పుండ్రి. జగ్గులు గిదా అయ్యా నీ సక్కదనమ్ము ఒకసారి అని ఏపీ నెట్ కాకుండా చేస్తేవి ఇప్పుడేమో గిట్లా దండం పెట్టుకునేదాకా తెస్తుంటే సొంత పాటు వాళ్ళని. ఓ నైరుతి ఋతుపవనాలు వస్తున్నాయో వస్తున్నాయో ఆంటీ గారు రాలే అగరాలే అని నిన్న మొన్నటి దాకా అన్నారు కదా ఇక మొత్తానికి ఇలా రాలి పడ్డాయి అనుకో రాదురి. నిన్న ఇవాళ రేపటికి దంచి దమాన్ని తీసిపెట్టే ఉన్నదట. మొత్తం మీద రైతులు నాగన్లను సిద్ధం చేసుకోవాలి ఇక భూములను దడిపిపోతే ఏమో ఇత్తనాలు వేసుకోవాలన్నట్టుగా చూస్తున్నారు. ఇక ఏదున్నా తొలకరొచ్చి పలకారించే సందామామా రైతు మేను పులకారించే సందామామా అన్నట్టు శినుకుల జలధార పడ్డది. ఇక రైతన్నలు మురువాలే చూడుండ్రి. Yeah.
ఉత్తర తెలంగాణ జిల్లాల ఇయ్యాల రేపు భారీ నుంచి అతి భారీ వాడలు పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిందులా. నైరుతి ఋతుపవనాలు నిజామాబాద్ దాకా విస్తరించినాయని తెలిపింది. రాగల ఒకటి రెండు రోజులలో తెలంగాణ అంతటా నైరుతి ఋతుపవనాలు విస్తరించే అవకాశం ఉన్నదని పేర్కొన్నదులా. ఇయ్యాల రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, చాలా చోట్ల ఉరిసే అవకాశం ఉన్నదట. జర పైలంగుండ్రి మరి గడిచిన 24 గంటలల్లా రంగారెడ్డి జిల్లా మంచాలల 55.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందట. యోగి ఇట్లున్నదుల వర్షాల ముచ్చట జర పైలంగుండ్రి మీరైతే 2 రోజులలో మస్తు భారీ వర్షాలు కొడతాయట మరి. అది చూసిరు కదా ఎట్లున్నదో కథ. అన్ని జిల్లాలల్లా ఇయ్యాల రేపు పగటి పూట ఉష్ణోగ్రతలు మరింత తగ్గనున్నాయి. శుక్రవారం నాడు హైదరాబాద్ రాజేంద్రనగర్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ పరిధిలో రికార్డు స్థాయిలో 8.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చిరుజల్లుల వాన కురుస్తున్నది. ఇక మొట్టమొదలు పంటల విత్తనాలు పెట్టేందుకు ఈ వాన ఎంత ఉపయోగపడుతున్నదని రైతులు చెప్తున్నారు. మరి నల్గొండ జిల్లాలో అత్యధికంగా తిప్పరి మండలంలో 29.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. యాదగిరి క్షేత్రంలో ఆనగురిసే పార్కింగ్ స్థలమంతా బురదగా మారుడుతోని భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరి ఇక ప్రతిపక్ష పార్టీలతో పెట్టుకున్న లొల్లులు సరిపోలేదేమో జవడాలు. ఏ ఎంతకని మందితో పెట్టుకుంటాం, ఇంట్లో కూడా పంచాయతీ పెట్టుకుందాం అనుకున్నారో ఏమో గాలిపంక పార్టీ వాళ్ళు. ఒంగోలు జిల్లాలో ఓ తీరుగా పెట్టుకుంటారనుకో రాదురి. ఈ లీడర్ అంటే ఆ లీడర్కి వాడతలేదు, ఆ లీడర్ అంటే ఈ లీడర్కి వాడతలేదు. సముద్ర కొట్లాటే ఉన్నట్టుంది, ఇద్దరు కలిసి ఒక్కని చేసుకున్నట్టు. పార్టీ ఒకటే కానీ జవడాలు అయితే ఈ తీరుకున్న ఇళ్ళ. మరి గిట్లుంటేనే కదా వాళ్ళు అసలు రంగు బయటపడేది. ఇక ఇన్నోదులు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేసినా ఓర్వకపోతుండే. వాళ్ళు పాదయాత్రలు చేసినా నడవదా, వాళ్ళు ఏదైనా మంచి కార్యక్రమం చేసినా నడవదా. ఇక ఇప్పుడు ఈళ్ళే కొట్టుకుంటారనుకో రాదురి. కొట్టుకోరాసో మీరు అట్లా కొట్టుకుంటేనే జనాలకు తెలుస్తుంది మీ సకాదానం ఇంకా మొత్తం ఉన్నకాడికి. గట్ల అయితేనే కదా మంచి ముచ్చట. ఇక చూడు జవడాలు ఎట్టున్నాయో. హాగో ఒంగోలు గాలిపంక పార్టీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. కరణం బలరాము అమంచి వర్గీయుల నడుమ వారు చినికి చినికి గాలివాన లెక్క మారింది. ఇక గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటున్న ఇరు వర్గాలు పేరల కూరగాయల మార్కెట్ దగ్గర దాడులకు దిగబడ్డారు. ఇక ఈ ముచ్చట్ల 22వ వార్డు కౌన్సిలర్ గాయపడి దవాఖానలో చేరిండ్రు. అయితే అక్కడ కూడా ఇరు వర్గాలు దాడులకు దిగుడుతోని రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టిరులా. అకారణంగా తన మీద దాడి చేసిందని చెప్పి కౌన్సిలర్ పోలీసు మా ఆమంచి కౌన్సిలర్ గ్రూప్ లో మా నాయకుడైనటువంటి ఆమంచి కృష్ణమోహన్ గారి గురించి ఒక పోస్ట్ చేసుకోవటం జరిగింది. ఆ పోస్ట్లో ఆ గ్రూప్కు సంబంధం లేని వాళ్ళు, ఆమంచి కృష్ణమోహన్ గారికి సంబంధం లేని వాళ్ళు కలుగు చేసుకొని నాకు కౌంటర్లు ఇవ్వడం జరిగింది. నేను కూడా చాలా మర్యాదగానే కౌంటర్లు ఇచ్చున్నాను. ఆ కౌంటర్లు ఇచ్చిన తర్వాత నా మీదకి దాడికి పంపించింది. నేను పేరాల మార్కెట్ సెంటర్లో మార్కెట్ దగ్గర రోడ్డుపై నుంచొని ఉన్నాను. రావటంతో నా మీద కర్రలతోటి రాళ్ళతోటి దాడి చేయటం జరిగింది. ఎందుకు ఏందని చెప్పేసి అంటే కృష్ణమోహన్ గురించి పోస్టులు పెట్టినా ఒప్పుకోము, మేము బలరాం మనుషులు, బలరాం నిజమే జరగాలి అని ఒక ఇక్కడ చీరాల్లో బలరాం సంబంధించిన ప్రతి ఒక్కటి రౌడీజం చంపటాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే నా మీద కూడా ఫస్ట్ కాని దాడి చేయాలని చూస్తున్నారు. అది చూసిరు కదా ఎట్లున్నదో ముచ్చట గాలిపంక పార్టీలా. ఇక బయట జవడాలని అయిపోయినాయి, ఇంట్లో జవడాలు మొదలైనాయి. గట్లుంటది గాలిపంక పార్టీ అంటే ఏడొక్క జవడం పెట్టుకోకపోతే నడవనే నడవది. ఇక ఇప్పుడు సొంత పార్టీలనే అవుతున్నాయి జవడాలు మొత్తము. చూసిరు కదా మీరు కూడా ఎట్లున్నదో కథ. గాలిపంక పార్టా మజాకానా, జవడం అయ్యిందా లేదా గంతే? ఏడైతేంది, ఎవరితోనైతేంది? సొంత పార్టీలు అయితేంది, బయట పార్టీలు అయితేంది? జవడాలు అయితే కావాలా గంతే? ఈ నడువ నాటు 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 ఆస్కార్ అవార్డు అందుకున్నది కదా. కానీ మరి గీ పాటకు ఏమి ఇస్తారో చూడాలి. రాజకీయ నాయకులు ఆస్కార్ ఇస్తారా, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు ఇస్తారా, ఏమిస్తారో కానీ మొత్తానికి జొన్న విత్తులు అయితే మళ్ళీ ఒకసారి నాటిండులే. అదే బూతు 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 బూత్ పచ్చి బూతు అనుకుంటే రాజకీయ నాయకులు సిగ్గు లజ్జ తప్పి అసెంబ్లీలో ఎట్లా మాట్లాడుతున్నారు, జనాలలో ఎట్లా మాట్లాడుతున్నారు, ఇదివరకు నాయకులు ఎట్లుండే, ఇప్పుడు గింత బూతులు మాట్లాడతారా అని వాళ్ళకు బూతుల గడ్డి పెట్టింది అనుకో రాజురి. మరి ఆ పాట కూడా వినాలి కదా మీరు. రారి బూతు 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 అనుకుంటే ఒకసారి ఇందాం ఆ ముచ్చట ఏందో. హ
అనగు వర్తమాన రాజకీయాలను తన పేరడి పాటలతోని చెడుగుడాడేసిననుకో రాజుల సినీగే రచయిత జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గారు. ఇక రాజకీయ నేతలందరూ బూతులు మాట్లాడుతున్నారు కదా, ఇక వాళ్ళందరినీ అసహించుకున్నాడు మొత్తానికైతే వాళ్ళ ముచ్చట్లిని. తెలుగు భాష పరిరక్షణ కోసం జై తెలుగు పేరుతోని రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు జొన్న విత్తుల ప్రకటించారు. మరి నాయకులు జనాలను చైతన్యవంతులను చేయదందుకే ఈ పార్టీని పెడుతున్నట్లు ఆయన తెలిపిండ్రులా. ఇక భాషకు పునర్వైభవం తీసుకురావాలన్నదే తన సంకల్పమని చెప్పుకొచ్చిడు జొన్న విత్తుల. మొత్తానికైతే వర్తమాన రాజకీయాల మీద తనదైన పేరడి పాటలతోని ఇరుసుకపడ్డాడు. నాటు నాటు పాటను బూతు బూతు పాటగా పేరడి గట్టి రాజకీయ బూతు నేతలను నిలదీసిండులా. కావాలంటే మీరు కూడా అయినుండ్రు ఒకపారి. బూతు గాడిదల బృందం ఒంట్ర పెట్టి తిట్టినట్టు పతనమైన ప్రగతి చూసి కలి పురుషుడు నవ్వినట్టు పరిపాలన మొత్తం ఇంకా కంపు కొట్టిపోయేటట్టు గవర్నమెంట్ సారంతా వడగళ్ళై కురిసినట్టు అన్ని పార్టీల వాళ్ళు ఒకరినొకరు మించేటట్టు మా మాట చూడు, మా భాష చూడు, మా స్పీచ్ చూడు. బూతు 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 బండ బూతు 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 పచ్చి బూతు. సొసైటీలో యుత్తునంత నాశనం చేసేటట్టు సోషల్ మీడియా సైట్లు ద్వేషంతో నింపేటట్టు బూతులతో కొత్త కొత్త శాసనాలు చేసేటట్టు మంచి బూతులు వస్తే ఇంకా మంత్రి పదవి దక్కేటట్టు బూతు క్యాప్చరింగ్తోనే ఎన్నికల్లో గెలిచేటట్టు మా మాట చూడు, మా భాష చూడు, మా స్పీచ్ చూడు. బూతు 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 బండ బూతు. అది సుశీల్ కదా ఎట్లా వాడుతున్నాడు. ఇక ఈ జొన్న విత్తుల గారంటే పేరడి పాటలకు పెట్టింది పేరు. మరి అట్లుంటది. ఇక నాటు నాటు పాటనైతే మస్తుగా వేసిండు కదా బూతు బూతు అని చెప్పేసి. ఇగో గిట్లున్నదుల్లా ముంచట మొత్తానికైతే మనం కూడా చూస్తూనే ఉన్నాం కదా రాజకీయ నాయకులు ఎట్లా మాట్లాడుతున్నారో అచ్చమైన తెలుగులా. ఇక ముంచట మీదనే గిట్ల గరమైండు జొన్న విత్తుల గారు. ఇక గివన్నట్టు ఇవాళ మాస్ మళ్ళీ ముచ్చట్టు పాడ్ బై మై డాక్టర్ రెడ్డి క్రోలర్ అండ్ సంగీత మొబైల్స్. చూస్తూనే ఉండేది మళ్ళీ రేపు ఇదివరదాకా మీ టీవీ 5. ఇక ఉంటా.